అప్పుడు ఆ సిఆర్పిఎఫ్ జవాన్లను ఈ తరలించాలి కశ్మీర్ కన్నప్పుడు హెలికాప్టర్లు అడిగితే హోంమంత్రిత్వ శాఖ హెలికాప్టర్లు ఇవ్వలేదు. దాదాపు అంత పెద్ద సంఖ్యలో సిఆర్పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గంలో తరలించడం వల్ల వారికి అటాక్ కావటానికి అవకాశం వచ్చింది. దాన్ని దేశంలో ఒక పెద్ద రాజకీయపరమైన అంశంగా తర్వాత ఉపయోగించుకున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా భద్రతాపరమైన ఎమోషనల్ ఇష్యూ కాదు, అది ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. పుల్వామా ఒక ఇన్సిడెంట్, ఎలా సెక్యూరిటీ ల్యాబ్స్, ఇది సత్యపాల్ మాలిక్ అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నరే చెప్పాడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఇది జరిగేది కాదు పుల్వామా. అంత పెద్ద సంఖ్యలో జవాన్లను రోడ్డు మార్గంలో అందులో కశ్మీర్ లాంటి ప్లేస్ తరలించను, ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ చైనా భారత భూభాగంలోకి చొరబడింది అని, ఇది అనేక రకాల సాటిలైట్ ఇమేజ్ చెప్తున్నాయి, అనేక రకాల రిపోర్ట్ చెప్తున్నాయి. కానీ ప్రైమ్ మినిస్టరే సాక్షాత్తు ఈవెన్ గాల్వాన్లో ఇన్సిడెంట్ జరిగాక అఖిలపక్ష మీటింగ్ పెట్టి కోయి గుసా హవా హాయ్ కోయి గుసా హాయ్ అన్నాడు, అంటే ఎవరు చొరబడలేదు, ఎవరు లోపలికి రాలేదు అన్నారు. సో అందువల్ల దేశ భద్రతాపరమైన అంశాలని రాజకీయ భావోద్వేగాలు రగిలించడానికి ఉపయోగించుకోవడం పైన ఉన్న కేంద్రీకరణ ఆ భద్ర పగడ్బందీగా భద్రతను కల్పించడం పైన లేదు. నిన్న రిపబ్లిక్ టీవీ లాంటి ఛానళ్ళు దీన్ని లెఫ్ట్ లిబరల్స్ అటాక్ ఇది అని మొదలుపెట్టారు. సో అంటే లెఫ్ట్ లిబరలా లేకుంటే ఇస్లామిక్ తీవ్రవాదులా, అది కాదు సమస్య. వారు ఎవడనా కానివ్వండి, దేశానికి శత్రువులు ఎప్పుడు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప, చూడండి వీడు పలానా వాడు చేశాడు, వాడు ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు అన్నది ఒక అంశం, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి. దానికి ఎవరు కూడా ఏ సిద్ధాంతం కూడా పార్లమెంటు పైన భద్రతను ఛేదించమని చెప్పదు, చెబితే ఆ సిద్ధాంతం దేశ వ్యతిరేక సిద్ధాంతమే, అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ దేశాన్ని పాలించేటువంటి ప్రభుత్వాలు కీలకమైన భద్రతా వ్యవస్థల్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతే, దానికి రాజకీయంగా ఎవరైనా జవాబుదారితనం బాధ్యత తీసుకోకపోతే ఎలా అన్నదే క్వశ్చన్. సార్ ఈ అంశంలో అంటే మీరు చెప్పినట్టు లెఫ్ట్ లిబరల్సా లేకపోతే ఇస్లామిక్ తీవ్రవాదులు అనే అంశం పక్కన పెడితే, బేసిక్గా దానికి కొత్త భవనం నిర్మించుకున్న తర్వాత ఉండాల్సిన శత్రు దుర్భేజమైన వ్యవస్థ లేకపోవటం ఎక్కడ ఫెయిల్ అయినట్టు సార్? అది నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు కనుక నేను చెప్పలేను ఎక్కడ ఫెయిల్ అయింది అనేది, ఎందుకంటే అది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. నేనేమి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి స్టడీ చేసి నేను చూసింది లేదు కనుక నేను ఆ నిపుణుడిని కాదు. కానీ అది ఎక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. విశ్లేషకులు తేల్చే అంశం కాదు అది, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ పార్లమెంట్ సెక్యూరిటీ అనేది ఇది హైలీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్. అంటే మరి మనకు తెలిసిన దానికన్నా కూడా ఇంకా